భూమిపై ఉన్న అన్ని జీవులలో హ్యూమన్స్ అయిన మనం ఇంటెలిజెన్స్గా ఉన్నాం. మనం ఎన్నో నగరాలని ఏర్పాటు చేసుకున్నాం. మన జీవనం కొనసాగడానికి అన్ని వనరులని ఉపయోగిస్తున్నాం. అయితే ఉన్నట్టుండి హ్యూమన్స్ ఒక్కజాతే అంతరించిపోవడం జరగదు. ఒకవేళ అలా జరిగిన సంవత్సరాల తర్వాత మనిషిచే తయారు చేయబడిన 99.99% కట్టడాలు గుర్తించడానికి ఆనవాళ్లు లేకుండా కనుమరుగైపోతాయి. అలా అన్నింటిపై మట్టి పేరుకుపోయి వాటిపైన చెట్లు పెరగడం స్టార్ట్ అవుతుంది. మనం నిర్మించిన ఎన్నో నగరాలు పెద్ద అడవులుగా మారుతాయి. 10,000 సంవత్సరాల తర్వాత అసలు మనుషులు మోడర్న్ సివిలైజేషన్గా భూమిపై నివసించేవారనే ఆనవాళ్లే ఉండవు. భూమి అంతా అడవులతో, ఎడారులతో, సముద్రాలతో ఎటువంటి ఇంటెలిజెంట్ సివిలైజేషన్ నివసించేవారనే కంప్లీట్ వీక్ అయ్యి అలాంటి ఎత్తైన భవనాలు కూలడం స్టార్ట్ అవుతుంది. 2,000 సంవత్సరాలలో మనిషిచే తయారు చేయబడిన దాదాపు అన్ని కట్టడాలు కూలిపోతాయి. 2,500 సంవత్సరాల తర్వాత మనిషిచే తయారు చేయబడిన 99.99% కట్టడాలు గుర్తించడానికి ఆనవాళ్లు లేకుండా కనుమరుగైపోతాయి. అలా అన్నింటిపై మట్టి పేరుకుపోయి వాటిపైన చెట్లు పెరగడం స్టార్ట్ అవుతుంది. మనం నిర్మించిన ఎన్నో నగరాలు పెద్ద అడవులుగా మారుతాయి. అలాగే ఎన్నో పక్షులు ఏరోప్లేన్ ఇంజన్స్ లో పడి మరణిస్తున్నాయి. హ్యూమన్స్ గనక లేకపోతే ఇలా హ్యూమన్స్ యాక్టివిటీస్ ద్వారా చనిపోయే ఎన్నో జంతువుల యొక్క పాపులేషన్ చాలా పెరుగుతుంది. పిడుగులు పడటం లేదా ఇతర ఏదైనా కారణం వల్ల వైల్డ్ ఫైర్స్ ఏర్పడితే వాటిని ఏవి ఆర్పలేవు. కాబట్టి అవి చాలా ప్రాంతాలకి స్ప్రెడ్ అవుతాయి. భూమిపై వాతావరణం వలన అవి మళ్ళీ ఎంతో సంవత్సరాల తర్వాత మనం సముద్రాలని మురికిగా చెత్తగా చేసిన కండిషన్స్ నుండి సముద్రాలు మళ్ళీ క్లీన్ గా మారుతాయి. అలాగే సముద్రంలోని జీవం పెరిగి సీ ఫుడ్ చైన్ స్ట్రాంగ్ గా అవుతుంది. అలాగే అదే సమయంలో మనం నేలలోపల నిర్మించిన టనల్స్, సబ్వేస్, కేవ్స్ అన్ని కుప్పకూలిపోతాయి. దగ్గరలో జీవించే జీవులకి చాలా ప్రమాదకరం. నెల రోజుల తర్వాత అడవులలోని జీవులన్నీ నగరాలలోకి ఎంటర్ అయ్యి నగరాలలో స్వేచ్ఛగా జీవిస్తాయి. కొన్ని నెలల నుండి సంవత్సరాలలో రోడ్లపైన గడ్డి, కలుపు మొక్కలు పెరగడం, ఇల్లు మరియు ఇతర కాంక్రీట్ స్ట్రక్చర్స్ పై చెట్లు పెరగడం స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం పాండాస్, ఏషియన్ ఎలిఫెంట్స్ ఇంకా మరికొన్ని జంతువుల నివాసాలని పాడు చేసి వాటిని వేటాడడానికి ఏమీ కాదు. మన గెలాక్సీ ఈ విశ్వంలో లేకపోతే ఈ విశ్వానికి ఏమీ కాదు. మన ఉనికి ఉన్నా లేకపోయినా ఈ విశ్వంలో అది మ్యాటరే కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.